Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Film City lo em jarigindi? Chandrababu Amit Shah nu kalisara? Amit Shah Junior NTR bheti lo em jarigindanna danipai charchalu konasagutundagane ippudu maro amsham tera meediki vachindi. Munugodu up ennika pracharaniki vachina Amit Shah akkada nunchi Ramoji Film City ki velli Ramoji Rao ni kalisinattu vaartalu vachina vishayam telisindi. ఆ తర్వాత హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యారు. అయితే అమిత్ షా రామోజీరావుని కలవడానికి ముందు ఆయన చంద్రబాబును కూడా కలుస్తారని ప్రచారం జరిగింది. ముఖ్యంగా ప్రో టీడీపీ డిజిటల్ మీడియాలో దీనిపై ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. తర్వాత దీనిపై ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ఇంతకీ చంద్రబాబు అమిత్ షాను కలిశారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. వీరిద్దరి మధ్య భేటీ జరగలేదు అన్న సంగతి ఒక పక్క క్లారిటీగా వినిపిస్తోంది. మరో పక్క రాజకీయ ఊహాగానాలు చేసే జనాల్లో వేరుగా వినిపిస్తోంది. అమిత్ షా చంద్రబాబుల సమావేశాన్ని రహస్యంగా ఉంచారన్నది ఆ ఊహాగానం. అమిత్ షా రావడానికి చాలా సమయం ముందే చంద్రబాబు ఫిల్మ్ సిటీకి చేరుకున్నారని, ఈ పర్యటనను అత్యంత గోప్యంగా ఉంచారని గ్యాసెప్ వినిపిస్తోంది. ఫిల్మ్ సిటీలోని అత్యంత కీలక ప్రదేశంలో ఈ సమావేశం జరిగిందన్నది ఆ గ్యాసెప్ సారాంశం. నిజంగా సమావేశం జరిగితే రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారన్నది ప్రశ్న. సమావేశం ఉందని ముందు రోజు అంత హడావిడి చేసిన తర్వాత మర్నాడుకు ఎందుకు జరగలేదో చెప్పలేదు కదా. అంటే జరిగే ఉంటుంది అన్నది ఓ లాజిక్. మరి జరిగే ఉంటే బయటికి రాలేదు కదా, అంటే రహస్యంగా ఉంచి ఉంటారు అనేది మరో ముక్తాయింపు. జరగలేదు అని చెబితే చంద్రబాబుకు అవమానం కదా. పైగా ఎందుకు జరగలేదు, చంద్రబాబు ఎందుకు దూరం పెట్టారు లాంటి చేదు ఊహాగానాలన్నీ కొత్త కథలుగా మారతాయి. అందువల్ల తేలుకుట్టిన బాపతులుగా సైలెంట్ గా ఉండటమే బెటర్ అని ఉండిపోయారో, లేక అలా ఉన్నా కూడా అనుమానం వస్తుందని రహస్యంగా జరిగిపోయిందనే గ్యాసిపులు వండుతున్నారు. మొత్తానికి చంద్రబాబు అమిత్ షాల సమావేశం అనే ఎపిసోడ్ లో చివరికి ఏం జరిగిందనేది మాత్రం అత్యంత రహస్యంగానే మిగిలిపోయింది.